Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీకి కేంద్ర భారీ ప్రాజెక్ట్ ఇక అందరి నోళ్లు మూతపడడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం శరవేగంగా అడుగులు వేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది. కేంద్రం దేశవ్యాప్తంగా 3 బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీ ఐఐసికి అప్పగించింది జగన్ సర్కార్. ప్రైవేటు భాగస్వాములను గుర్తించడంతో సహా సిఎస్ఐఆర్ ఐఐసిటీలతో నాలెడ్జ్ పార్ట్నర్లుగా ఎంఓయు చేసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంతో ఏపీ సర్కార్ ఎలాగైనా దానిని ఏపీకి తీసుకురావాలని హై లెవెల్లోనే ప్రయత్నాలు చేస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్కు సంబంధించిన విధి విధానాలు కూడా ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉన్నాయి. స్వదేశీ తయారీని ప్రోత్సహించడానికి బల్క్ డ్రగ్ మరియు మెడికల్ డివైస్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ 2020 మార్చి 12న 3 బల్క్ డ్రగ్ మరియు 4 మెడికల్ డివైస్ పార్కుల అభివృద్ధికి పథకాన్ని ఆమోదించింది. దీనిలో ప్రభుత్వం బల్క్ డ్రగ్కు గరిష్టంగా 1000 కోట్ల పరిమితి ఉన్న రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను విస్తరిస్తుంది. పార్క్ మరియు మెడికల్ డివైస్ పార్కులకు 100 కోట్లు అని రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా బల్క్ డ్రగ్ పార్క్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మెగా ప్రాజెక్ట్ అని అందరు భావిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్తో ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ చాలా రాష్ట్రాలు పారిశ్రామికాభివృద్ధికి ఈ మెగా ప్రాజెక్టు వస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా బల్క్ డ్రగ్ పార్కును ఏపీకి తీసుకువస్తే ఒక మెగా ప్రాజెక్టును తీసుకువచ్చినట్లవుతుందని, ఏపీలోని యువతకు ఉపాధి దక్కుతుందని, ప్రతిపక్షాల నోటికి తాళం పడుతుందని భావిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఏపీ ఐఐసికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న 8 ఏళ్లలో 46,400 కోట్ల రూపాయలు అమ్మకాలు జరుగుతాయని, దాదాపు 6,940 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ రాబట్టడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఏపీ ఐఐసికి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2000 ఎకరాల భూమిని ఈ పార్క్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కేంద్రం అందించే నిధులతో ఈ పార్క్ అనుకున్న ప్రగతి సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడుతున్న నేపథ్యంలో 3 మెగా పార్కుల్లో ఒకదానిని ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది జగన్ ప్రభుత్వం. దీనికోసం సమగ్రమైన ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు ఐఐసిటీ సిఎస్ఐఆర్ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఒకవేళ ఏపీకి మెగా బల్క్ డ్రగ్ పార్క్ కేంద్రం కేటాయిస్తే కేంద్రం నుండి 1000 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంది.